ఓం నమో వేదాత్మకాయ వేంకటేశాయ త్వమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం సుయోగినాం సుదుర్లభం స్వభక్తకల్పపాదపం సమస్తసేవ్యమన్వహం. ఏనాటికో ఒకనాటికి జీవుడు భగవంతుల్లో ఐక్యం అవ్వవలసినదే. సాయుజ్యం సామీప్యం సారూప్యం అంటూ ఎన్నో అవస్థలు కూడా ఉన్నాయి భగవంతుణ్ణి చేరడానికి. చిత్తశుద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భగవంతుని తత్వం బోధపడుతుంది. చిత్తశుద్ధి కలగాలి అని అంటే ముందుగా తపస్సు, ధార్మిక చింతన, సద్భక్తి మొదలైనటువంటివి అన్నీ కావాల్సి ఉంటుంది. ఒకనాటికే ఒక్కరోజులోనే మనందరికీ చిత్తశుద్ధి కలగడమో భగవద్భక్తి కలగడమో జరగదు. దానికంటూ ఒక క్రమం ఉన్నది. మెల్లమెల్లగా మనం మన యొక్క బాహ్య ప్రపంచంలోని కోరికలని విషయాసక్తులని విడిచిపెట్టి ఒక నియమంతో భగవంతుణ్ణి చేరుకోవడం కోసమని ప్రయత్నం చేస్తూ ఉంటే, భగవద్భక్తి కలగడం కోసమని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే మనలో మెల్లమెల్లగా ఈ లౌకికమైనటువంటి వాసనలు అన్నీ కూడా పోతూ ఉంటాయి. తరువాత భగవత్ సంబద్ధమైనటువంటి విషయ చింతన మనకి అలవడుతుంది. మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కొన్ని సంవత్సరముల నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ప్రతినిత్యం సత్కథాశ్రవణం చేస్తున్నాం, సద్గ్రంథ పారాయణం చేస్తూ ఉన్నాం, సన్నామకీర్తనం చేస్తున్నాం, భగవంతుని ఆశీస్సులని ప్రతినిత్యం పొందుతూ ఉన్నాం. ఇలా ఈ అభ్యాసం అనేది బాగా గట్టిపడితే ఆ పైన భగవతత్వం అనేది మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఇదొక వ్రతం, ఇది ఒక దీక్ష, ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞం అవిచ్ఛిన్నంగా కొనసాగాలి. యజ్ఞంలో పాల్గొనేటటువంటి భాగ్యం పునఃపునః మనందరికీ దక్కాలి అని స్వామివారిని యజ్ఞేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈనాటి మన జ్ఞానయజ్ఞానికి ఆచార్యముఖంగా వచ్చేటటువంటి సంకల్పాన్ని పఠిస్తూ మనందరం కూడా నాంది పలుకుదాం, దేవదేవుని ఆశీస్సులని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్య సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం
శాంతం జితేంద్రియ క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్ మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనచత్వారింశద్ధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతోభిపీడితైర్గాత్రైః పిండీకృత ఇవా బభౌ ఫాల్గునో గాత్ర సమృద్ధః దేవదేవేన భారత నిరుచ్ఛ్వాసోభవచ్చైవ సన్నిరుద్ధో మహాత్మనా పపాత భూమ్యాం నిశ్చేష్టః గత సత్వ ఇవాభవత్. సముహూర్తం తథా భూత్వా సచేతాః పునరుత్థితః రుధిరేణాప్లుతాంగస్తు పాండవో భృషదుఃఖితః. ఎదురుగా ఉన్నటువంటి వాడు కాలకాలుడు సాక్షాత్తుగా కైలాసం నుంచి తనని అనుగ్రహించడానికి వచ్చినటువంటి పరమేశ్వరుడు అని తెలియక కిరాత రూపంలో ఉన్నటువంటి వాడు దేవుడు మహాదేవుడు అని గుర్తించక ఏ దేవమాయో లేక రాక్షసమాయో అయి ఉంటుంది అని భ్రమించి ఇతన్ని సంహరించాలి అన్నటువంటి కోరికతో అర్జునుడు తన శక్తిని మొత్తాన్ని ఆ పరమేశ్వరుడి మీద ప్రయోగించాడు. ఆ పరమేశ్వరుడు అర్జునుడి శక్తిని మొత్తాన్ని కూడా లాగేసుకున్నాడు. అస్త్రములని అన్నిటినీ కూడా తనలో లయం చేసుకున్నాడు. ఆ పైన ఎన్నో విధాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు అర్జునుడు, అన్నీ విఫలం అయినాయి. చివరికి పరమేశ్వరుడు తనని హింసించడం మొదలుపెట్టాడు. అర్జునుణ్ణి కొంతవరకు సహించాడు, కొంత ఎదుర్కొన్నాడు, అయినా తన బలం సరిపోక చివరికి ఒక మట్టి ముద్దలాగా అంతటి ఆజానుబాహుడైన అర్జునుడు నిశ్చేష్టుడై ప్రాణం పోయినటువంటి వాడిలా భూమి మీద పడి దుఃఖిస్తూ ఉన్నాడు. తనకి ఏం జరుగుతోందో తెలియని స్థితి కలిగింది. పరమేశ్వరుడు అలా నుంచుని ఉన్నాడు. నేల మీద పడ్డాడు అర్జునుడు. ఆ పైన కొంతకాలం పాటు స్పృహ తప్పి పడిపోయాడు అని నిన్న చెప్పుకున్నాం. ఇక సముహూర్తం తథా భూత్వా
సచేత పునరుత్థిత. ఒక ముహూర్తకాలం పాటు అలాగే భూమి మీద పడిపోయి ఉన్నాడు అర్జునుడు. తర్వాత కాసేపటికి స్పృహ వచ్చింది, లేచాడు, చుట్టుపక్కల చూసుకున్నాడు. పరమేశ్వరుల్లో ఏమాత్రము కూడా చరణం లేదు, ఆరంభక్షణంలో ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా నుంచుని ఉన్నాడు. తన పరిస్థితి చూసుకుంటే శరీరమంతా రక్తసిక్తమయ్యింది, క్షతగాత్రుడయ్యాడు, అవయవముల యొక్క పట్టు తప్పింది, ఏమాత్రము ఓపిక లేదు, చాలా బాధపడుతూ ఉన్నాడు. శరీరానికి కలిగినటువంటి బాధ ఒకటైతే మనస్సుకి కలిగినటువంటి బాధ ఇంకొకటి, అది ఇంకా పట్టి పీడిస్తూ ఉన్నది. వచ్చినదా తపస్సు చేయడానికి, కావలసినదా పరమేశ్వర సాక్షాత్కారం, ప్రయత్నమా అందుకని మొదలైంది. మధ్యలో మూకుడనేటటువంటి వరాహ రూపం ధరించిన రాక్షసులు సంహరించడానికి వస్తే వాణ్ణి సంహరిద్దామని ప్రయత్నం మొదలుపెట్టాడు. తత్పూర్వం అంతా తపస్సులో గడిపాడు, ఘోరమైన తపస్సు చేశాడు. పరమేశ్వర సాక్షాత్కారం తప్ప వేరొకటి నాకు వద్దు అని నిశ్చయంతో నిశ్చలంగా తపస్సుని ఆరంభించి చేస్తూ ఉంటే మధ్యలో ఈ రాక్షసుడు రావడం తటస్థించింది, రాక్షసుణ్ణి సంహరించాడు. అదే సమయానికి కిరాతుడు వచ్చి అదే రాక్షసుడి మీద బాణ ప్రయోగం చేస్తే నువ్వెవరు అని చెప్పి ప్రశ్నిస్తూ అతన్ని ఓడగొడదామని ప్రయత్నం చేస్తే చివరికి అన్ని అస్త్రముల్ని పోగొట్టుకుని దెబ్బలు తిని రక్తసిక్తమైనటువంటి గాత్రంతో అక్కడ పడి ఉండడం అనేటటువంటిది తన యొక్క ఓటమిని తెలియజేస్తూ ఉంటే నా తపస్సు పాడైంది, నా శక్తి అంతా వృథా అయినది, నా తపస్సు ఏ స్థితిలో ఉన్నదో తెలియట్లేదు, పరమేశ్వర సాక్షాత్కారం ఎన్నటికో తెలియట్లేదు, ఇటువంటి సందర్భంలో నన్ను ఓడగొట్టడానికంటూ కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నిశ్చలంగా ఉంటే నేను ఈ స్థితిలో ఉన్నాను అనేటటువంటి మానసికమైనటువంటి బాధ ఇంకొంత క్రంగదీస్తూ ఉన్నది. శరీరానికి ఏదైనా ఒక దెబ్బ తగిలితే మనం ఒకరోజు బాధపడతాం, రెండవ రోజు కాస్త కష్టాన్ని అనుభవిస్తాం, మూడవ రోజు నుంచో వారం తర్వాతనో మెల్లిగా అలవాటు పడతాం, దెబ్బ తగ్గేంత వరకు ఏదో ప్రయత్నం చేస్తాం, కాస్త ఔషధి సేవనం చేస్తాం, మందులు వేసుకుంటాం, కొంతకాలానికి అది మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి స్థితికి చేరిన తర్వాత పునరుత్సాహంతో మళ్ళీ మన యొక్క పనులని ఆరంభించుకుంటాం. శరీరానికి దెబ్బ తగిలినప్పటికీ కూడా, ఆ దెబ్బ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నప్పటికీ కూడా మన మనస్సు స్థిరంగా ఉన్నట్లయితే అన్ని పనుల్ని మనం చేసుకుంటూ వస్తాం, అన్ని విషయాల యందు కూడా బుద్ధిని సక్రమంగా ప్రసరింప చెయ్యగలుగుతాం, స్థిరంగా ఉండగలుగుతాం. మన యొక్క దైనందికమైనటువంటి కార్యములు పనులు ఏమైనా సరే కొంచెం క్రమం తప్పుతాయేమో తప్ప మన మనస్సులో ఎటువంటి వికారం పుట్టదు. మానసికమైనటువంటి కష్టం కలగనంత వరకు శారీరక కష్టాన్ని మనం ఓర్చుకోగలుగుతాం. శరీరం సుష్ఠుగా ఉన్నప్పటికీ కూడా మనస్సులో ఏదైనా ఒక బాధ ఏర్పడినట్లయితే, మనస్సు కష్టపడినట్లయితే ప్రపంచంలో అన్ని వసతులు మన చుట్టుపక్కల ఉన్నా దేన్ని అనుభవించలేక మానసికమైనటువంటి కష్టానికి గురయ్యి మనం అచేతనుల్లాగా పడి ఉంటాం. మనస్సే గట్టిగా ఉంటే శరీర వైకల్యాన్ని కూడా దాటవచ్చు, మనోవైకల్యం ఏర్పడినట్లయితే శారీరక సౌష్ఠవం ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు పనికిరాకుండా పోతాం. ఇది మనందరికీ కూడా
అనుభవంలో ఉన్నటువంటి విషయమే. ఇంతవరకు అర్జునుడు పరమేశ్వరుడి చేతిలో ఇన్ని దెబ్బలు తిన్నప్పటికీ కూడా ఆ దెబ్బల వల్ల కలిగినటువంటి ఆ కష్టానికి ఆ బాధకి దుఃఖించట్లా ఎదురొడ్డి నిలిచాడు. మళ్ళీ యుద్ధం చేస్తానన్నాడు. ధనుస్సు పోయినట్లయితే శిలలతో యుద్ధం చేస్తానన్నాడు. శిలాయుద్ధం అయిన తర్వాత వృక్షాలతో యుద్ధం చేశాడు. ఆ పైన ముష్టి యుద్ధం చేశాడు. వక్షస్థలంతో పరమేశ్వరుణ్ణి కొట్టాడు. ఇన్ని పనులు చేశాడు కానీ బాధపడ్డా. ఎప్పుడైతే ఈ బాధ ఆవహించినదో నేను పరమేశ్వరుడి సాక్షాత్కారానికి ఇక అర్హుణ్ణి అవుతానా లేదా, ఏమిటి నాకు ఈ దుస్థితి దాపురించినది అని చెప్పి అనుకున్నాడో, అప్పుడు రుధిరేణ ఆప్లుతాంగస్తు పాండవ భృషదుఃఖిత, చాలా బాధపడ్డాడట. చూసుకున్నాడు తన పరిస్థితి, రక్తంతో తడిసిపోయి ఉన్నది శరీరమంతా కూడా. అలా తడిచినటువంటి దేహాన్ని చూసుకుని తపస్సు అంతా కూడా భ్రష్టుపట్టిపోతోందే అనేటటువంటి బాధ కలిగి మనస్సులో కొంత భయం ఏర్పడి మానసిక వైకల్యాన్ని పొందుతూ ఉన్నటువంటి వాడి బాగా దుఃఖించాడట. ఏం చెయ్యాలి? ఎదురుగా ఉన్నటువంటి వాడిని ఎదుర్కొనాలి. ఈ అవస్థ నుంచి ఎట్లా బయటపడాలి? మళ్ళీ తపస్సుకు ఎలా ఉపక్రమించాలి? పరమేశ్వర సాక్షాత్కారం ఏ విధంగా పొందాలి? ఇది ప్రస్తుతం అర్జునుడి యొక్క ఆలోచన. ఆలోచించాడు, ఏం చెయ్యలేం అనే నిశ్చయానికి వచ్చాడు. ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఏ విధంగానూ అడ్డుకోలేం అనేటటువంటి నిశ్చయం కలిగింది. ఆయన కిరాతుడు అని అనుకుంటూనే ఉన్నాడు. ఆ కిరాతుణ్ణి అంటే ఆ వేటగాన్ని ఎట్లా ఓడించడం అసంభవద్ విషయం అయ్యింది. ఇది ఏ ప్రయత్నము కూడా సఫలం కావట్లేదు. అందుకని చెప్పి ఇక శరణ్యుడు ఆ పరమేశ్వరుడు ఒక్కడే, ఇప్పుడు నేను ఉన్నటువంటి విషమ పరిస్థితి నుంచి నన్ను గట్టెక్కించేటటువంటి వాడు ఆ భవుడు మాత్రమే అని నిశ్చయం చేసుకుని శరణ్యం శరణంగత్వా భగవంతం పినాకినం మృణ్మయం స్థండిలం కృత్వా మాల్యేనా పూజయత్ భవం. ఆ మరుక్షణం పరమేశ్వర ఆరాధన చేస్తే నా కష్టం పోతుంది అనేటటువంటి నిశ్చయానికి వచ్చాడు. వచ్చి అప్పుడే ఆ పరమాత్మని పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. చుట్టుపక్కల చూసుకుని ఉన్నాడు. ఆ పక్కనే చక్కగా ఒక మంచి మట్టి కనిపించింది. మట్టితోటి ఒక వేదిక చేశాడు. మృణ్మయం స్థండిలం కృత్వా, ఓ స్థండిలాన్ని ఏర్పరిచాడు. ఆ వెంటనే ఆ మట్టితోనే అక్కడ ఒక శివలింగాన్ని తయారు చేసుకున్నాడు. చేసుకుని ఆ పైన మాల్యేనా పూజయద్భవం, పూలమాలతోటి ఆ శివుణ్ణి అర్చించి ఆయన్ని పూజించడం మొదలుపెట్టాడు. అలా పూలమాల వేస్తూ ఉన్నాడు. ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః. పూలమాల వేశాడు. మరుక్షణం ఆ పూలమాల ఆ పరమేశ్వరుడి మెడలో సాక్షాత్కరించింది. ఆశ్చర్యపోయాడు. తచ్చమాల్యం తదా పార్థ కిరాతశరసి స్థితం అపశ్యత్ పాండవశ్రేష్ఠ హర్షేణ ప్రకృతింగత. ఆహా, ఏమి మాయా, పరమేశ్వరుడా ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, ఇంతసేపు నాతో యుద్ధం చేసి నన్ను పరీక్షించింది సాక్షాత్తుగా ఆ కైలాసవాసే, ఆయనైనా నన్ను అనుగ్రహించడానికి వచ్చింది, హర్రే ఎంత పొరపాటు చేశాను అనుకున్నాడు. వెంటనే ఆ పూలమాల మట్టి ముద్దతో చేసినటువంటి శివలింగం మీద వేసినటువంటిది మరుక్షణం ఆయన మెళ్ళో కనిపించేటప్పటికీ ఆశ్చర్యపోయి
వెంటనే హర్షేణ ప్రకృతింగత. అప్పటిదాకా మానసికమైనటువంటి వేదనతో, శారీరకమైనటువంటి దుఃఖంతో, రక్తసిక్తమైన శరీరంతో, ఎన్నో విధములైనటువంటి వికల్పములతోటి విషమ పరిస్థితిలో ఉన్నటువంటి అర్జునుడు శివుడి మెళ్ళో ఆ పూలమాల సాక్షాత్కరించేటప్పటికీ ప్రకృతింగత సామాన్యమైన తన సహజ స్థితికి వచ్చాడట. చూడండి, హర్షేణ ప్రకృతింగత, ఆనందంతో మళ్ళీ ప్రకృతి స్థితికి వచ్చాడు, తన సహజ స్థితిని పొందాడు. అంటే అంతవరకు మానసికమైనటువంటి వ్యథతోటి బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనస్సులో ఆనందం కలిగిందో, వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుడు అనేటటువంటి నిశ్చయం కలిగిందో, తను ఎవరిని ఆరాధించడం కోసమని తపస్సుని ఆరంభించాడో ఆ మహానుభావుడే ఎదురుగా వచ్చి నిల్చుని ఉన్నాడని చెప్పి తెలిసిన మరుక్షణంలో ఆనందం పెళ్ళు బిగింది, ఆశ్చర్యం వేసింది, ఇక సంతోషానికి అవధులు లేకుండా పోయినాయి. ఆ శరీరంలో ఉన్న బాధ పటాపంచలైపోయింది, మానసికమైనటువంటి వ్యథ అంతా కూడా నశించిపోయింది. ఎంతో సంతోషపడ్డాడు, ఆనందపడ్డాడు. ఎదురుగా ఉన్నటువంటి వాడు శంకరుడు అని చెప్పి తెలిసేటప్పటికీ నమ్మశక్యం కానటువంటి పరిస్థితి ఇది అని భావించాడు. ఆ వెంటనే స్పపాత పాదయోస్తస్య తతఃప్రీతోభవద్భవ ఉవాచైనం వచస మేఘ గంభీరగర్రి గీర్హర జాత విస్మయమాలోక్య తపః క్షీణాంగ సంహతి. మరుక్షణం అల్లంత దూరంలో ఒక శివలింగాన్ని చేసి పూజిస్తూ ఉన్న అర్జునుడు ఆ పూలమాల ఆయన మెళ్ళో ఉండడం చూసి పాక్కుంటూ బయలుదేరి వెళ్ళి ఆ శివుడి పాదముల మీద పడ్డాడట. పడి నమస్కారం చేశాడు. చేసేటప్పటికీ తన యొక్క తపః క్షీణాంగ సంహతిం, తపస్సు చేత శరీరమంతా కూడా క్షీణించిపోయి ఎంతో బక్క చిక్కిపోయినటువంటి వాడైన అర్జునుణ్ణి చూసి ఆ శివుడు పరమానంద భరితుడయ్యాడట. అయ్యి ఎంతో సంతోషంతో వెంటనే తనని చూసి విస్మయానికి లోనైనటువంటి అర్జునుడు చోటి ఆ భవుడు ఇలా పలకడం మొదలుపెట్టాడట. భవ ఉవాచ భోభో ఫాల్గుణ తుష్టోస్మి కర్మణా ప్రతిమేనతే శౌర్యేణ ధృత్యా చ క్షత్రియో నాస్తితే సమహా. పరమేశ్వరుడు అంటూ ఉన్నాడు అర్జునుడితోటి. అర్జునుడు పరమేశ్వరుడి పాదముల మీద పడ్డాడు. ధారగా కన్నీళ్లు వస్తూ ఉన్నాయా అన్నట్లుగా ఉన్నది అర్జునుడి పరిస్థితి. శరీరమంతా పట్టుదప్పినప్పటికీ కూడా వచ్చిన ఆనందంతో, ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో శరీరాన్ని కూడా తీసుకుని పరమేశ్వరుడి పాదముల మీద పడి క్షమించమని అడుగుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. పరమేశ్వరుడు సంతోషపడి, నీలాంటి భక్తుడు కదా, నా దగ్గరికి శరణు చొచ్చవలసినది ఉంటుంది, నిన్ను కదా నేను అనుగ్రహించవలసినది అని ఆనందపడుతూ ఆయన మాట్లాడడం మొదలుపెడుతూ ఉన్నాడు. అత్యంత ఆశ్చర్యంగా ఉన్నది సందర్భం. భక్తుణ్ణి అనుగ్రహించబోతూ ఉన్నాడు భగవంతుడు. చేసిన అపరాధాన్ని క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాడు భక్తుడు. ఆ సమయంలో భో భో ఫాల్గుణ, నాయన అర్జున ఫాల్గుణ చాలా సంతోషంగా ఉందయ్యా, కర్మణ అప్రతిమేనతే నీ పరాక్రమం చాలా విశిష్టమైనటువంటిది, నేను చాలా సంతుష్టుణ్ణి అయ్యాను, తుష్టోస్మి. ఇచ్చేటటువంటిదేమో పాశుపతాస్త్రం సామాన్యుడికి ఇస్తాడా? ఆయన ఇచ్చేటటువంటి వాళ్ళలో ఒక శక్తి ఉండాలి, ఒక ధృతి ఉండాలి, ఒక ధైర్యం ఉండాలి, విశిష్టమైనటువంటి లక్షణం ఉండాలి, అటువంటి వాడికి ఇస్తాడు ఆయన. అవన్నీ నీలో కనిపించినాయ్యా అంటున్నాడు. కర్మణ అప్రతిమేన తే అహం తుష్టోస్మి, భగవద్వచనం ఇది. నేను చాలా సంతోషపడ్డానయ్యా, చాలా ఆనందంగా ఉన్నది. శౌర్యేణ నేన ధృత్యా చ, నాయన
శౌర్యంలో కానీ ధృతిలో కానీ క్షత్రియో నాస్తితే సమహా. సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు అర్జునుడితో, నీతో సమానమైనటువంటి వాడు శౌర్యంలో ఇంకొకడు ఎవడు ఈ భూమి మీద లేదు, ఏ క్షత్రియుడు కూడా నీతో సమానమైనటువంటి వాడు కాడు, అంతటి వీరుడవి నువ్వు అని చెప్పి అనుగ్రహించి, సమంతేజశ్చ వీర్యంచ మమాద్య తవచానఘ ప్రీతస్తేహం మహాబాహో పశ్యమాం భరదర్షభ. పరమేశ్వరుడు మాట్లాడుతూ ఉన్నాడు. అర్జునుడు ఆ పాదముల మీద శిరస్సుని ఉంచి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసమని పరితపిస్తూ ఉంటే పరమేశ్వరుడు కిందకి చూస్తూ అర్జునుడితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, సమంతేజశ్చ వీర్యంచ మమాద్య తవచానఘ. నాయనా, పాపరహితుడా ఓ అర్జున, మన ఇద్దరి తేజప్రత పరాక్రమాలు సమానమైనటువంటివి. మమ తవ, మనిద్దరివి, నా యొక్క నీ యొక్క తేజస్సు పరాక్రమం అనేటటువంటివి రెండు సమానంగా ఉన్నవి. ప్రీతస్తేహం మహాబాహో, నేను చాలా ప్రీతుణ్ణి అయ్యి ఉన్నాను నీ విషయంలో, చాలా సంతోషం కలుగుతోంది నాకు, చాలా ప్రసన్నుణ్ణి అయ్యాను. ఇంతటి శక్తిని పెట్టుకుని ఉన్నటువంటి వాడివి నువ్వు, నీ శక్తి అప్రమేయమైనటువంటిది. పశ్యమాం, నన్ను చూడ్నైనా అని చెప్పి పరమేశ్వరుడు అని, ఆ పైన దదామితే విశాలాక్ష చక్షు పూర్వఋషిర్భవాన్ విజేష్యసి రణే శత్రూన్ అపి సర్వాన్ దివౌకసః. వరాలు ఇచ్చేస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. అంటున్నాడు, నాయన నీకు దివ్య దృష్టిని ఇస్తూ ఉన్నాను అర్జున, విశాలాక్ష సంతోషంగా ఉండవయ్యా. పూర్వఋషిర్భవాన్, నీవు పూర్వకాలంలో నరుడు అనేటటువంటి ఋషివి, నువ్వు ఈ జన్మలో ఈ యుగంలో అర్జునుడిగా పుట్టి ఉన్నావు, కానీ నీ పూర్వపు జన్మ నరుడు అనేటటువంటిది. అటువంటి గొప్పదైనటువంటి ఋషి జన్మని ఎత్తినటువంటి వాడివి నువ్వు, కావున విజేష్యసి రణే శత్రూన్, ఏమాత్రము చింతించవలదు రణే సర్వాన్ శత్రూన్ దివౌకస విజేష్యసి, శత్రువులందరినీ కూడా. అలాగే దివౌకస, ఒకవేళ దేవతలే వచ్చారనుకో, ఆ దేవతలందరినీ కూడా నువ్వు జయిస్తావు, ఏమాత్రము సందేహం లేదు అని అనుగ్రహించారు. భావికాలంలో యుద్ధం జరుగుతుంది అనేటటువంటి నిశ్చయం ఇగో ఈ మాటల వల్ల ఇంకొంత దృఢమవుతూ ఉన్నది. శత్రువులందరినీ నశింపజేస్తావు, సందేహం వలదు అని చెప్పి పరమేశ్వరుడు అనుగ్రహించి, ప్రీత్యాచ తేహం దాస్యామి యదస్త్రం అనివారితం త్వం హి శక్తో మదీయం తత్ అస్త్రం ధారయితుం క్షణాత్. నాయన, నీ యందు అనుగ్రహంతో నివారించడానికి శక్యం కానటువంటి పాశుపత అస్త్రాన్ని నీకు నేను ఇస్తాను. ఈ పాశుపత అస్త్రాన్ని క్షణకాలంలో ధరించడానికి నువ్వు సమర్థుడవై ఉన్నావు. ఈ అస్త్రం నీ దగ్గర ఉన్నట్లయితే ఇక నిన్ను ఎదుర్కొనేటటువంటి వాడు ఎవడు ఉండడు. అందరి మీద నీదే ఆధిపత్యము, అన్ని చోట్ల నీకే విజయము తప్పక చేకూరుతుంది అని పరమేశ్వరుడు అనుగ్రహించారు. ఆ పైన అర్జునుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. అర్జున ఉవాచ తతో దేవం మహాదేవం గిరిశం శూలపాణినం దదర్శ ఫాల్గుణస్తత్ర సహదేవ దేవ్యా మహాద్యుతిం సజానుభ్యాం మహీం గత్వా శిరసా ప్రణిపత్య చ ప్రపాదయామాసారం పార్థ పరపురంజయః. వైశంపాయన మహర్షి ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నారు. వైశంపాయన ఉవాచ,
ఆ పైన పరమేశ్వరుడు ఇట్లా అనుగ్రహించిన మీదట అర్జునుడు వెంటనే ఆ పరమేశ్వరుణ్ణి చూశాడు. చూసేటప్పటికీ ఆయన అమ్మవారితో కలిసి చక్కగా అక్కడ శోభిల్లుతూ ఉన్నాడు. నిజస్వరూపం గోచరించింది. చూడండి, ఇప్పటికారి ఎదురుగా ఉన్నటువంటి వాడు కిరాతుడో లేక సాక్షాత్తు శంకరుడో తెలుసుకోలేకపోయాడు అర్జునుడు, అంతటి మహానుభావుడు. చివరికి ఒక్కసారిగా ఆ పరమేశ్వరుణ్ణి చూస్తే స్వామివారు కొంచెం వెనక్గా అమ్మవారితో కలిసి, ఎందుకనంటే ఇద్దరూ కలిసే ఉంటూ ఉంటారు. ఆది దంపతులు వారిద్దరూ కూడా వాగర్థమివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్పి ఇద్దరూ కలిసి చక్కగా అర్జునుడికి సందర్శనం ఇచ్చారు. చూశాడు అమ్మవారితో కలిసి శోభిల్లుతున్నాడు. ఆ శ్మశానవాసి అయినటువంటి శివుడు చాలా సంతోషపడ్డాడు. నమస్కారం చేసి సజానుభ్యాం మహీం గత్వా మోకాళ్లతోనే అలా పాక్కుంటూ దగ్గరగా వెళ్ళాడు. శిరసా ప్రణిపత్యచ వెంటనే ఆ పరమేశ్వరుడి పాదముల మీద పడ్డాడు. శిరస్సుతోటి అలాగే పడుకుని ఆయనకి నమస్కారం చేశాడు. చేసి ఆ శంకరుణ్ణి ప్రసన్నం చేసుకుని, ఇప్పటిదాకా అపరాధం చేశానే, నువ్వెవడు అన్నాను, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అన్నాను, నిన్ను యమసదనానికి పంపిస్తాను అన్నాను, అసలు ఈ వెనకాల ఈ గణాలన్నీ ఏమిటి, ఈ మనుష్యులంతా ఏమిటి, ఇక్కడ తిరగడం ఏమిటి, ఇది నా వస్తువు, నా దాని మీద నీ ఆధిపత్యం ఏమిటి, ఏమనుకుంటున్నావు, అహంకరిస్తున్నావా, ఎవడివి నువ్వు అంటూ వాగ్దోషం పట్టేట్టుగా ఎన్నో మాటలు మాట్లాడాను. ఆ పైన అంతటికీ కూడా నేను బాణాలు వేస్తూ ఉంటే ఆయన లయం చేసుకుంటూ ఉన్నప్పుడు అది కూడా తెలియక తెలుసుకోలేక పరమేశ్వరుడని చెప్పి గుర్తించగా తన మీద నా ధనుస్సుని కూడా ప్రయోగించాను. ఆ పైన ఖడ్గంతో ఆయన శిరస్సును కొట్టానే, ఆ పైన ఎన్నో వృక్షాలతోటి శిలలతోటి ఆయన్ని కష్టపెట్టానే, ఇంత యుద్ధం చేశానే, వచ్చినటువంటి వాడు దేవుడైతే నేను ఎంత భగవద్ అపచారం చేశాను, వాగ్దోషం పట్టింది, కాయికమైనటువంటి దోషం పట్టింది, మానసికమైనటువంటి దోషం పట్టింది, ఇలా మూడు విధములైనటువంటి దోషములని నేను ఆ పరమేశ్వరుడి విషయంలో చేసి ఉన్నానే, ఇంతకన్నా ఏదైనా అకృత్యం ఉంటుందా, నా పాపానికి నిష్కృతి ఉన్నదా, భోళా శంకరుడు నన్ను అనుగ్రహించి అమ్మవారితో కలిసి సాక్షాత్కరించి నన్ను ఉద్ధరిద్దామని చెప్పి పాశుపతాస్త్రాన్ని కూడా నాకు ఇస్తూ ఉంటే ఇటువంటి మహాత్ముణ్ణి నేను అవమానపరిచి అవహేళన చేసి ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నానే అని దుఃఖిస్తూ ఉన్నాడో పక్కన అర్జునుడు. ఆ పాప నివృత్తికై ఆ పరమేశ్వరుడి యొక్క ప్రసన్నత పరిపూర్ణం కావాలని ఆయన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు విశిష్టమైనటువంటి స్తోత్రంతో. ఆ స్తోత్రార్థం ఆ విశేషం రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా చక్కగా అలకిద్దాం. ఈనాటి పరమేశ్వర సాక్షాత్కార సందర్భాన్ని మనకి తెలియజేసినటువంటి అత్యంత పవిత్రములైనటువంటి శ్లోకములని ఆచార్యముఖంగా మనం పారాయణ చేసి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా అర్జున శంకరుల మధ్యలో జరిగినటువంటి యుద్ధం ఏ విధంగా ముగిసింది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. సహజంగా మనకు ఏదైనా సరే ఒక కార్యసిద్ధి కలగాలి అని అంటే ఖచ్చితంగా అర్జున సంబంధమైనటువంటి స్తోత్రాన్నో లేదు మంత్రాన్నో మనం చక్కగా జపం చేయడం వలన లేదు పారాయణం చేయడం వలన ఖచ్చితంగా కార్యసిద్ధి అనేటటువంటిది కలుగుతుందట. అలాగే ఎటువంటి శుభాన్నైనా సరే మనం పొందాలి అని అంటే ఖచ్చితంగా శంకరుల యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు ఉండాలి. అలాగూ ఈ ఇరువురి యొక్క సంవాదన యుద్ధంలో ఏ విధంగా జరిగింది అనేటటువంటి విషయాలని చక్కగా మనం తెలుసుకున్నాం. అంతటి మహత్తరమైనటువంటి 39వ అధ్యాయంలో
62వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తోభిపీడితైర్గాత్రై పిండీకృత ఇవా బభౌ పిండీకృత ఇవా బభౌ ఫాల్గుణో గాత్ర సంవృద్ధః ఫాల్గుణో గాత్ర సంవృద్ధః దేవదేవేన భారత దేవదేవేన భారత నిరుచ్ఛ్వాసో భవచ్చైవ నిరుచ్ఛ్వాసో భవచ్చైవ సన్నిరుద్ధో మహాత్మనా సన్నిరుద్ధో మహాత్మనా పపాత భూమ్యాం నిశ్చేష్టః పపాత భూమ్యాం నిశ్చేష్టః గత సత్వ ఇవ భవత్ గత సత్వ ఇవ భవత్ సమూహూర్తం తథా భూత్వా సమూహూర్తం తథా భూత్వా సచేతా పునరుత్థితః పునరుత్థితః రుధిరేణాప్లుతాంగస్తు రుధిరేణాప్లుతాంగస్తు పాండవో భృషదుఃఖితః పాండవో భృషదుఃఖితః శరణ్యం శరణం గత్వా శరణ్యం శరణం గత్వా భగవంతం పినాకినం భగవంతం పినాకినం మృణ్మయం స్థండిలం కృత్వా మృణ్మయం స్థండిలం కృత్వా మాల్యేన పూజయేత్ భవం మాల్యేన పూజయేత్ భవం పచ్చమాల్యం తదా పార్థః పచ్చమాల్యం తదా పార్థః కిరాత శిరసి స్థితం కిరాత శిరసి స్థితం అపశ్యత్ పాండవ శ్రేష్ఠః అపశ్యత్ పాండవ శ్రేష్ఠః హర్షేణ ప్రకృతిం గతః హర్షేణ ప్రకృతిం గతః పపాత పాదయోస్తస్య పపాత పాదయోస్తస్య తతః ప్రీతో భవత్ భవః తతః ప్రీతో భవత్ భవః ఉవాచ చైనం వచసా ఉవాచ చైనం వచసా మేఘ గంభీర గీర్హరః మేఘ గంభీర గీర్హరః జాత విస్మయమాలోక్య జాత విస్మయమాలోక్య పపః క్షీణాంగ సంహతిం తతః క్షీణాంగ సంహతిం భవ ఉవాచ భవ ఉవాచ భో భో ఫాల్గుణ తుష్టోస్మి భో భో ఫాల్గుణ తుష్టోస్మి కర్మణా ప్రతిమేనతే కర్మణా ప్రతిమేనతే శౌర్యేనానేన ధృత్యా చ శౌర్యేనానేన ధృత్యా చ క్షత్రియో నాస్తి తే సమః క్షత్రియో నాస్తి తే సమంతేజశ్చ వీర్యంచ సమంతేజశ్చ వీర్యంచ మమాద్య తవ చ నఘ మమాద్య తవ చ నఘ ప్రీతస్తేహం మహాబాహో ప్రీతస్తేహం మహాబాహో పశ్య మాం భరతర్షభ పశ్య మాం భరతర్షభ దదామి తే విశాలాక్ష దదామి తే విశాలాక్ష చక్షుః పూర్వర్షిర్భవ భవాన్ పూర్వర్షిర్భవాన్ విజేష్యసి రణే శత్రూన్ విజేష్యసి రణే శత్రూన్ అపి సర్వాన్ దివౌకసః అపి సర్వాన్ దివౌకసః ప్రీత్యా చ తేహం దాస్యామి ప్రీత్యా చ తేహం దాస్యామి యదస్త్రమనివారితం యదస్త్రమనివారితం త్వం హి శక్తో మదీయం తత్ త్వం హి శక్తో మదీయం తత్ అస్త్రం ధారయితుం క్షణాత్ అస్త్రం ధారయితుం క్షణాత్ అర్జున ఉవాచ అర్జున ఉవాచ తతో దేవం మహాదేవం తతో దేవం మహాదేవం గిరిశం శూలపాణినం గిరిశం శూలపాణినం నదర్శ ఫాల్గుణస్తత్ర నదర్శ ఫాల్గుణస్తత్ర సహ దేవ్యా మహాద్యుతిం సహ దేవ్యా మహాద్యుతిం సజాను భ్యాం మహీం గత్వా సజానుభ్యాం మహీం గత్వా శిరసా ప్రణిపత్య చ శిరసా ప్రణిపత్య చ ప్రసాదయామాసహరం ప్రసాదమాసహరం పార్థః పురపురంజయః పార్థః పురపురంజయః ఓం నమో వెంకటేశాయ.
స్వామివారి దివ్యానుగ్రహంతో ప్రతినిత్యం గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఉన్నాం. ఏకాదశేంద్రియైః పాపం యత్ కృతం భవతి ప్రభో ఏకాదశ్యుపవాసేన తత్సర్వం విలయం భవేత్ అని ధర్మశాస్త్రం చెప్తూ ఉన్నది. పంచజ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు కలిపి 11 ఇంద్రియములు, ఈ 11 ఇంద్రియములతో చేసేటటువంటి పాపము ఏదైతే ఉందో ఆ పాపం మొత్తం కూడా ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్లయితే నశించిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏకాదశి యందు చేయవలసినటువంటి ప్రధానమైన పనుల్లో మొదటిది ఉపవాసము, రెండవది భగవన్నామ సంకీర్తనము. కావున మనం పరమ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి తిథి యందు స్వామివారి దివ్య సన్నిధానంలో గోవిందనామ సంకీర్తనం చేసి సమస్త పాపములు పోయి సుఖప్రాప్తి కలగాలి అని చెప్పి కోరుకుందాం భగవంతుణ్ణి, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాయట్ కళాకారిణులు అందరూ కూడా గోవిందనామ సంకీర్తనానికి సంసిద్ధులై ఉన్నారు, వారితో జతగడుదాం, గోవిందుణ్ణి సంకీర్తిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద నాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల జలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్స
ಕಾಂಕಿತ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪದ್ಮಾವತಿ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದ ಅಕ್ಷಯ ವರದ ಗೋವಿಂದ ಶಂಖ ಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂತ ಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾತೀರಸ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರಧರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರದಿ ವಂದನ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರೀಶ ಗೋವಿಂದ ಏಕ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮ ಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚದರ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಡ್ಡಿಕಾಸುಲವಾಡ ಗೋವಿಂದ ವಸುದೇವ ತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಪಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಕುಂಭರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಅತಿ ರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ ಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಪಾಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಅತ್ಯಂತ ರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ಇಭರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮ ದಯಾಳು ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ತುಳಸೀ ವನಮಾಲ ಗೋವಿಂದ ಶೇಷ ಸಾಯಿನಿ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಾವತಾರ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ
నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల 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 నందన గోవింద గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. సప్తాచలాధీశుని పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.